ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. విద్యా సంస్థలకు దూరంగా ఉంటూ ఇక తాను ప్రజాసేవలోనే గడుపుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా డిక్లరేషన్ అందుకున్న ఆయన తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన సందర్భంగా మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలతో వైసీపీ శ్రేణులంతా కలిసి చంద్రశేఖర్ రెడ్డికి మద్రాసు బస్టాండు నుంచి భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో పాటు విద్యార్థులు కూడా ఆయనకు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన గెలుపులకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మూడు జిల్లాల్లో మంచి మెజారిటీ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రధానంగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ఇంకా అనేక అంశాలను ఆయన మీడియాకు వివరించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ నిన్నటితో పూర్తయింది. రాత్రి అంటే తెల్లవారుజామున 4 గంటలకల్లా ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఒక మంచి మెజారిటీతో ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలలో నన్ను అందరూ కూడా ఆదరించి గెలిపించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సంతోషం అనడం కంటే కూడా ఒక బాధ్యతను పెంచిందని నేను అనుకుంటున్నాను. నేను మొట్టమొదటిగా ఒక టీచర్గా ఉండాలని ఆశపడ్డాను. విఆర్ కాలేజీలో ఒక లెక్చరర్గా నా ప్రస్థానం ప్రారంభమైంది. అలా కృష్ణ చైతన్య కాలేజీని ప్రారంభించడం, అది అభివృద్ధి చెందడం, ఆ తర్వాత అనుకోకుండా రెడ్ క్రాస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం, అప్పటికే 25 సంవత్సరాలకు పైగా ఒకే కమిటీ అక్కడ ఉండడం, అక్కడ కంటెస్ట్ చేసి ఒక మంచి మెజారిటీతో ప్యానెల్ అంతా గెలవడం, నేను చైర్మన్ కావడం, అయితే ఆ 3 సంవత్సరాల కాలంలో ఆ కోవిడ్ టైంలో సమాజానికి కొంత సేవ చేసే అవకాశం కూడా భగవంతుడికి కల్పించినందుకు ఎప్పుడు కూడా నేను సంతోషపడతా ఉంటాను. ఆ భగవంతుడికి రుణపడి ఉన్నానని అనుకుంటాను. అయితే అనుకోకుండా 6 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేయమని ప్రపోజల్ పెట్టారని తెలిసినప్పుడు కొంత సంతోషపడ్డాను. అయితే మీ అందరికి కూడా తెలుసు, ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొట్టమొదటి నుంచి కూడా ఉపాధ్యాయ సంఘాల్లో చాలా సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క సంఘం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది. వారు మాత్రమే గెలుపొందుతూ ఉన్నారు. వారి మీద కంటెస్ట్ చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ కంటెస్ట్ చేసినా కూడా చాలా తక్కువ ఓట్లతో మాత్రమే అవతల వాళ్ళకు కూడా వచ్చిన సందర్భాలను మనము ప్రతి సందర్భంలో కూడా గమనిస్తూనే వస్తున్నాం. అయితే అలాంటి సందర్భంలో నన్ను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయమని చెప్పినప్పుడు చాలా మంది నా దగ్గర అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు ఎంతవరకు చేయగలరు, ఇప్పటిదాకా స్టాటిస్టిక్స్ కూడా చూస్తే ఎట్లా ఉన్నాయో మీకు అర్థమవుతుంది కదా అని అనే అభిప్రాయాన్ని కూడా చెప్పారు. నేనైతే ఒకటే అనుకున్నాను, నేను నా నుంచి ఎలాంటి ప్రపోజల్ లేకుండానే ఒక అవకాశం నాకు ఇచ్చినప్పుడు భగవంతుడు నా వల్ల 10 మందికి మంచి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడేమో, ఇది ఒక భగవంతుని నిర్ణయమేమో అనుకున్నాను. అనుకొని నాకు ఆ రోజు ఎంతమంది కూడా ఇది క్లిష్టమైనది అని చెప్పినప్పటికీ కూడా నేను ఒక నమ్మకంతో తప్పకుండా మంచి జరుగుతుంది, నా వల్ల 10 మందికి మంచి జరుగుతుందేమో అన్న ఒక ఆశతో నేను ముందుకు రావడం జరిగింది. ఆ సందర్భంలో నాతో పాటు కొన్ని 100 మంది ఈ 3 జిల్లాలలో కలిసి పనిచేశారు. వారందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు కాదు, వారందరికీ కూడా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. వారందరితో నా ప్రయాణం ఉంటుంది. ప్రైవేటు విద్యా సంస్థలకైతే వారికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి, అంటే స్కూల్ రికగ్నైజేషన్ ఇంతకుముందు 10 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ ఉండేది, ఇప్పుడు 3 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సిన, అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 3 ఇయర్స్కే ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 3 ఇయర్స్కి ఒకసారి వాళ్ళు రికగ్నైజేషన్ రెన్యువల్ చేసుకోవాలంటే చాలా కష్టం. అంటే ఒక సంవత్సరం పాటు ఒక కరస్పాండెంట్ రెన్యువల్ కోసం తిరగాల్సి వస్తూ ఉంది. అలా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మూతపడే పరిస్థితి వస్తున్నాయి. ఒకటి మనం గుర్తించాల్సింది, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా వారు చదువుకొని వారు తన కాలం మీద తను నిలబడాలన్న ఆలోచనతో ఒక విద్యా సంస్థను ప్రారంభించడం, 10 మందికి ఉపాధి కల్పించడం, అందులో కూడా చాలా తక్కువ ఫీజెస్తోనే ఆ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు. అటువంటి ఇన్స్టిట్యూషన్స్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలా రికగ్నైజేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే కానీ వారేమి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ కావాలని కూడా ఎవరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కోరుకోవట్లేదు. ఈ అనుమతులు ఇచ్చే విషయాల్లో కొంచెం సడలింపు ఉండి వారికి సులభతరంగా కొంచెం ఆ రికగ్నైజేషన్స్ వచ్చే సందర్భాల్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయాలనే ఆలోచన వారందరికీ కూడా నా దృష్టికి తేవడం జరిగింది. నాకు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసే వ్యక్తిగా నాకు ఆ సమస్యల గురించి కూడా తెలుసు కాబట్టి ఇవి ఆల్రెడీ నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా
తీసుకెళ్లడం కూడా జరిగింది. ప్రభుత్వ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు ఆ సమస్యను సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగానే వారు వాటన్నిటికీ కూడా పరిష్కారం ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అలానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేసినటువంటి టీచర్స్ కూడా పెద్ద పెద్ద కోరికలు లేవు. వారిలో ఎందుకన్నా ఒక అభద్రతగా ఫీల్ అవుతున్నారు కొంతమంది. అంటే ఈ మధ్య ప్రవీణ్ ప్రకాష్ గారు విజిట్స్ చేస్తా ఉన్నప్పుడు ఆయన విజిట్స్ చేస్తున్నారు, ఏదో పనిష్మెంట్స్ ఇస్తారంట అనే ఆందోళన కనిపించింది. నేను అందరికీ టీచర్స్ కూడా చెప్పాను, మీరు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు, మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను స్పందిస్తాను, నేను ఉంటాను, ఎక్కడైనా మీకు అనుకోకుండా ఒకవేళ సస్పెన్షన్ కానీ లేదా ఏదైనా నోటీస్ వచ్చినా కూడా నేను బాధ్యత తీసుకొని మీకు ముందుంటానని నేను అందరికీ కూడా వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మాట ఇచ్చాను. నేను మీ నుంచి కూడా నేను వారందరికీ కూడా మాట చెప్తున్నాను. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఒక క్వాలిటీ టీచింగ్ ఇవ్వగలరు. ఒక చెట్టు కింద కూడా టీచ్ చేసి క్వాలిటీ టీచింగ్ ఇచ్చి ఒక మంచి విద్యార్థిని తయారు చేయగలడు ఒక టీచర్. అలాంటి గొప్ప ఫీల్డ్ టీచర్ ఫీల్డ్. అలా టీచర్కి ఒక ప్రశాంతత, టెన్షన్ లేనటువంటి వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో నేను వారి తరఫున ప్రభుత్వంతో మాట్లాడి ప్రయత్నిస్తానని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.